సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ మరియు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా మున్నూరు కాపు సంఘం వద్ద నుండి సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో మండపంకు తీసుకువచ్చి అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులచే బ్రాహ్మణులచే కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవంకు మరియు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా ఉన్నారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందినటువంటి ఈరోజు మా రామక్కపేటలో రామాలయం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి దాంట్లో సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవాలని మేము ఒకే పిలుపుగా ఒకేసారి ఒక పిలుపుతో అనేక మంది విరాళాలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించినందుకు ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పక్క గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ఇతరితర గ్రామాల నుంచి విచ్చేసి మాకు దాతలుగా సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆలయ కమిటీ తరఫున వారందరినీ ఆలయం తరఫున అందరికీ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం చాలా విజయవంతంగా జరిగింది. మరియు దాతలు కూడా చాలామంది పెద్దలు గుడి ఈ కళ్యాణోత్సవానికి అన్నదాన కార్యక్రమానికి అందరూ చాలా పట్టుదలతో సంతోషంగా విరాళాలు ఇచ్చినారు. వారందరికీ మా వందనాలు. ప్రత్యేకంగా మరియు మున్నూరు కాపు సంఘం పెద్దలు అధ్యక్షులు ఆ మున్నూరు కాపు సంఘం కులము అందరు కలిసి కళ్యాణోత్సవం జరిపించారు. ప్రతి ఏటా అక్కడి నుంచి అమ్మవారిని తెచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరిపిస్తున్నాము. అదే రకంగా ప్రతి సంవత్సరం ఇంకా రంగరంగ వైభవంగా జరగాలని అందరినీ భక్తులని మరియు యూత్ ఎంగు అందరిని కోరుచున్నాను. ప్రతి కులం నుంచి అందరూ ఉత్సాహంగా వచ్చినందుకు అందరికీ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీకు తోచిన సాయం చేసి ఈ అభివృద్ధికి మీరందరూ కృషి చేస్తున్నందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు గుడి కూడా ఇంకా డెవలప్మెంట్ చాలా కావాలి, విగ్రహాలు పెట్టాలి, ప్రతిష్ట చేయాలి. దానికి మీరు అందరూ ముందుకొచ్చి మాకు అందరికీ సహకరించాలని ఎల్లవేళలా మీ కృతజ్ఞతను మేము కూడా ఉంటామని కోరుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీరామనవమి సందర్భంగా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దీనికి రామభక్తులందరూ తమ తోచిన విధంగా రాముల సేవలో పాల్గొని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి సహకరించిన రామభక్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ ఆలయ నిర్మాణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నిర్మాణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అందరూ ఇలాగే ముందుకు రావాలని అందరినీ కోరుకుంటున్నాం. రామాలయ కమిటీ తరఫున రామక్కపేట రామభక్త ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రామక్కపేట గ్రామంలో ఈ ఆలయ ఉత్సవానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి గ్రామ ఆలయ కమిటీ మెంబర్లకి మరియు రామక్కపేట మున్నూరు కాపు సంఘ మొత్తము గ్రామ ఉన్నటువంటి
గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఒక రామకపేట గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా మన ఆలయానికి సహాయ సహకారాలు అందించారు. అందించినటువంటి వల్ల వారికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇన్ని రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ ఆలయ కమిటీ అభివృద్ధి చాలా బాగా చేయడం జరిగింది. గుడి నిర్మాణము పూర్తి కావించడం జరిగింది. కానీ గుడి ముందు మండపం కావాలి, గజస్తంభం కావాలి, ఇంకా విగ్రహ ప్రతిష్ట కావాలి. దానికి కానీందు దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయములు మరియు చేయూతను అందించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రామాలయాన్ని అభివృద్ధికి మా వంతు కృషి చేద్దామని కోరుకుంటూ మీ అందరితోటి నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.